అంటే పలానా సర్టిఫికేట్ ఉంటుంది కాబట్టి పలానా తండ్రి తనకు తెలుస్తుంది. సో ఈ కాంప్లికేషన్స్ లేకుండా ఉండాలి అంటే ఇదొకటి చేయండి, ఇదొకటి జరగాలని నేను ఆశిస్తూ ఉన్నా. అదేవిధంగా నేను శాంతి గారు, శాంతి నేను 2013లో పెళ్ళైంది నాకు, 13, 14, 15 ఇద్దరు పాపలు పుట్టారు. మా మధ్య చిన్న చిన్న గొడవలు తప్ప విడాకులు తీసుకున్నంతది ఏదీ లేదు. ఆమె ఎందుకో మరి 2016లో నేను ఏదో డాక్యుమెంట్ విడాకులు మీద సంతకాలు పెట్టానని, అదంతా ఇట్ ఇస్ అ బోగస్. ఆమె అది పక్కా ఫేక్ డాక్యుమెంటు. నేను మీడియా ముందర చాలా ధైర్యంగా చెప్తున్నాను, దాన్ని కావాలంటే ఫోరెన్సిక్ డిపార్ట్మెంట్ పంపించండి, అది ఫేక్ డాక్యుమెంట్. అది 2024లో నాతో బలవంతంగా నాతో ఒక్క సిగ్నేచర్ తీసుకున్నాడు, దాంతో బలవంతంగా పెడతావా లేకపోతే మ్యూచువల్ ఇచ్చి ఎగ్జిట్ అవుతావా సస్తావా అనే సిచ్యువేషన్ తీసుకొచ్చాను నన్ను. నేను ఇప్పుడే ఇప్పుడు నిన్న హోమ్ మినిస్టర్ గారు అనిత మేడం కూడా కలిశాను, డీజీపీ గారిని కలిశాను. వాళ్ళు కూడా అన్నారమ్మా దీంట్లో ఎంత పెద్దలున్న వదిలేదు లేదు, దీంతో నిజాన్నిజాలు నిగ్గు తెలుస్తాం, ఆ పేపర్ డాక్యుమెంట్ కూడా ఫోరెన్సిక్ డిపార్ట్మెంట్ పంపిస్తాము, అది కానీ 2024 తేలితే, అది బోగస్ అని తేలితే మాత్రం ఎవరిని వదిలేదు లేదు. అదేవిధంగా నాకు కూడా శాంతి గురించి తెలియని ఎన్నో విషయాలు ఈ మధ్య తెలిసాయి. సో రామకృష్ణ గారు సార్ కూడా చెప్తారు తన వాక్య తన మాటల్లో జరిగిన విషయాలు ఏంటి, శాంతికి ఉన్న నెక్సస్ ఏంటి. ఈ ముగ్గురు అంటే శాంతి కాలింగిరి నా భార్య, అదేవిధంగా విజయసాయిరెడ్డి గారు ఎంపీ, తర్వాత కూతురి, వీళ్ళ ముగ్గురు మధ్య ఏం జరుగుతూ ఉంది నాకు పెళ్ళైన తర్వాత నాకు తెలియకుండా బ్యాక్ ద ఎండ్ ఏం జరుగుతూ ఉంది అనేది రామకృష్ణ సార్ కూడా తన మాటలు కొన్ని చెప్తారు. నాకు కూడా ఇప్పుడే తెలుస్తుంది, కొన్ని సింక్ చేసుకుంటే అవన్నీ కూడా నాకు కూడా సింక్ అవుతున్నాయి, ఓహో ఇంత జరిగిందా అనేది. సో ఇది సార్ జరిగింది. సో ఏ తర్వాత నాకు కావాల్సింది ఏంటంటే, ఆ బాబుకు తండ్రి ఎవరో డిఎన్ఏ టెస్ట్ ద్వారా నేను ఎవరి పేర్లు అయితే పెట్టానో వాళ్ళని కోర్టు ద్వారా పిలిపించి ఆ డిఎన్ఏ టెస్ట్ చేయించి బాబుకు తండ్రిని నాకు రిలీఫ్, శాంతికి రిలీఫ్.